నమస్తే, నేను రజిత. న్యూస్ ఇండియా టీవీ వార్తలకు స్వాగతం. వార్తలను చూద్దాం. కరోనా తాడివే ఒమిక్రాన్ రూపంలో ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలంతా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జెండా మస్జిద్ చౌరస్తాలో వద్ద గల వ్యాపార సముదాయాల వద్ద కోవిడ్ నిబంధనలు అమలును పర్యవేక్షించారు. అనంతరం ప్రజలకు మాస్కులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ సారంగపాణి మాట్లాడారు. ర్యాలీలు తర్వాత ప్రదర్శనలు మీటింగ్లు ఇట్లాంటివన్నీ కూడా నిషేధించడం జరిగింది. ప్రజలందరినీ పెద్దపల్లి ప్రాంతం లోపల ప్రజలందరినీ ఒకసారి మళ్ళీ చైతన్యపరిచి కోవిడ్ బారిన పడకుండా చూసేందుకు పెద్దపల్లి మార్కెట్ ప్రాంతంలో ప్రతి షాప్ షాప్కి వెళ్ళి అందరినీ అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఎవరైతే నిర్లక్ష్యంగా మాస్క్ ధరించకుండా తర్వాత శానిటేషన్ లేకుండా శానిటైజర్ వాడకుండా సోషల్ డిస్టెన్సింగ్ లేకుండా ఉన్న వాళ్ళపై కొన్ని కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి, కోవిడ్ మళ్ళీ ఒకసారి విజృంభిస్తుంది, మూడో వేవ్ కూడా వచ్చే ప్రమాదం ఉంది, అందరూ ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు పాటించి మిగతా వారిని కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ మీరు కోవిడ్ బారిన పడకుండా మిగతా వాళ్ళు కూడా కోవిడ్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎవరైతే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తారో అంటే మాస్క్ ధరించకుండా ఫిజికల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయకుండా లేక ప్రాపర్గా షాపుల దగ్గర శానిటైజర్ కనుక మెయింటైన్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటే వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ర్యాలీలు, మీటింగ్లు, తర్వాత గ్యాదరింగ్స్ కూడా ఇవన్నీ కూడా నిషేధించడం జరిగింది. అవి కూడా ఎవరు అట్లాంటి కార్యక్రమాలు కూడా చేయవద్దని చెప్పి అందరికీ తెలియజేయడం జరుగుతుంది.